హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ ఈ వీడియో టాపిక్ డామినర్ 250. మీకు కనుక డామినర్ 250 స్పెక్స్ ఎలా ఉంటాయి అండ్ డామినర్ 250 అండ్ 400కి డిఫరెన్స్ ఏంది, డామినర్ 250లో ఎలాంటి ఫీచర్స్ రాబోతున్నాయి అనే మీ డౌట్ అయితే ఈ వీడియో మీ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్. డామినర్ 250 అండ్ 400 వచ్చేసరికి డైమెన్షన్స్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు, ఓన్లీ వెయిట్ విషయంలో మాత్రమే డిఫరెన్స్ అయితే మీరు చూస్తారు. సో డామినర్ 400 వచ్చేసరికి 184 కేజెస్ ఉంటుంది అండ్ డామినర్ 250 వచ్చేసరికి 180 కేజెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 4 కేజెస్ అయితే డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది అండ్ డైమెన్షన్స్ వచ్చేసరికి లెంగ్త్, విడ్త్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. సో వాటి గురించి మాట్లాడుకుంటే వేస్ట్, సారీ డైమెన్షన్స్ అండ్ లెంగ్త్ ఇవన్నీ. సో మీరు రిఫర్ చేయొచ్చేవి మీకు అవసరం అనుకుంటే. అండ్ డామినర్ 250లో డిజైన్ విషయానికి వస్తే డామినర్ 250 అండ్ 400 సేమ్ డిజైన్. ఈ డామినర్ 250 అనేది మీకు స్ప్లిట్ సీట్ డిజైన్ తోటి వస్తుంది అండ్ ఈ బైక్లో మీకు అన్ని ఎల్ఈడి సెటప్ లైట్సే ఉంటాయి అండ్ ఇది ఎగ్జాస్ట్ వచ్చేసరికి ట్విన్ బ్యారల్ ఎగ్జాస్ట్ తోటి వస్తుంది. ఈ వెహికల్లో మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది అండ్ మీకు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోక్స్ అయితే ఉంటాయి అండ్ వేర్ వీల్లో చూసుకుంటే అడ్జస్టబుల్ మోనో షాక్ సెటప్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. అన్ని బైక్లో మనకి డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఏబిఎస్ తోటి మీకు అయితే వస్తాయి అండ్ ఈ బైక్ అనేది మీకు 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి రెడ్ అండ్ సెకండ్ వచ్చేసరికి బ్లాక్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ వెహికల్ ఇంజన్ వచ్చేసరికి 248.77 సీసీ సింగిల్ సిలిండర్ వాటర్ కూల్డ్ అండ్ 4 వాల్వ్ డిఓహెచ్సి ఇంజన్ అయితే ఉంటుంది. ఓకే వెయిట్, ఇక్కడ డిఓహెచ్సి అంటే ఏంది? సో డిఓహెచ్సి అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ ఆర్ డబుల్ ఓవర్ హెడ్ క్యామ్. సో ఇక్కడ ఇంజన్స్లో డిఓహెచ్సి అండ్ ఎస్ఓహెచ్సి అని ఉంటాయి. సో కాకపోతే ఈ వీడియో అది కాదు, దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో ఇది డిఓహెచ్సి అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్. ఓకే లివిట్, నెక్స్ట్ వీడియోలో చూసుకున్న పవర్ వచ్చేసరికి 26.6 హెచ్పి అట్ మ్యాక్సిమం పవర్, 8500 ఆర్పిఎం దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఈ వెహికల్ 23.5 న్యూటన్ మీటర్ పీక్ టార్క్ అనేది 6500 ఆర్పిఎం దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. కొంచెం అంటే ప్రీమియం కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఈ వెహికల్లో మనకి ఫ్రంట్ వచ్చేసరికి 300mm డిస్క్ ఉంటుంది ఫ్రంట్ వీల్లో అండ్ బ్యాక్ వీల్లో చూసుకుంటే 230mm డిస్క్ అయితే ఉంటుంది. వెహికల్ టైర్స్ వచ్చేసరికి 100x80:17 ఉంటుంది ఫ్రంట్ టైర్ అనేది అండ్ బ్యాక్ టైర్ వచ్చేసరికి 130x80:70 టైర్ అయితే ఉంటుంది బ్యాక్వర్డ్లో వచ్చేసరికి. అండ్ ఈ వెహికల్ ఒక కాంపిటేటర్ వచ్చేసి అస్కువర్నా 250 అండ్ సుజుకి జిక్సర్ 250 అండ్ ఎఫ్జెడ్ 25కి ఇదైతే కాంపిటేటర్. అండ్ ప్రైజ్ విషయంలో వచ్చేసరికి షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 1.6 అయితే ఉంటుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1.6 అంటే మీకు 25-30 అనేది మీకు యాడ్ అవుతుంది రోడ్ ప్రైస్ వచ్చేసరికి. సో ఇది ఓవరాల్గా ఈ డామినర్ 250 గురించి. సో ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ మీకు నచ్చితే మాత్రమే చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.